పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకేశన్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదలందరికో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, సీఎం కేసీఆర్ను చిరకాలం ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మాట్లాడుతూ, మండలంలో 70 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. గతంలో లబ్ది పొందకుండా రెండో వివాహం చేసుకున్న వారికి సైతం కళ్యాణ లక్ష్మి పథకం వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రేమలత, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇనుగొండ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ఇఫ్ కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ యుగంధర్, ఎంపీడీఓ హరిప్రియ పాల్గొన్నారు. సో దీనిలో మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడికి ఒక రూపాయి ఇవ్వాల్సినటువంటి అక్కర లేదు. ఎవరన్నా పైసలు ఇచ్చినట్టు జిరాక్స్లు కానీ ఏమీ అవసరం లేదు. ఎవరన్నా రూపాయి ఇచ్చినట్టు తెలిసింది అనుకో, నేను కాగితాల మీద సంతకం పెట్ట మీకు చెప్పి ఇంటికి రా పంప. ఇక రెండు తప్పేసు. అట్లాగే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దవాఖానా బిల్లును పంపిస్తే చాలు, నేనే దగ్గర నుండి హైదరాబాద్లో పోయి నేను మళ్ళీ దాని మీద సంతకం పెట్టి నేనే సెక్రటరీకి పోయి ఈ పైసలు తీసుకొని అని చెక్కులు ఉంటాయి కావు, పైసలు నోట్లు ఇవి నోట్లతో వాటి కూడా కింద ఉండు. నా దగ్గర రావాలా, నేను మీకు పని చేసి పెట్టాలి. మీకు పని చేయడానికి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తిని నేను దయచేసి, మీ మీద అధికారం కోసమో దేనికోసమో దేనికోసమో కాదు. మీరందరూ కూడా రెండవసారి నాకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వమని నేను అడిగితే మంచిని బిడ్డ నాకు అప్ప చెప్పింది కాబట్టి నేను మీకు సేవకులాగా నేను మీకు పనిచేయడానికి కోసం నేను సిద్ధంగా ఉన్నాను.